దేవస్థానంలో వార్షికంగా జరిగేటువంటి దేవీ శరన్నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవోపేతంగా ప్రారంభమై ఈ రోజున మూడో రోజున అమ్మవారు మనందరికీ కూడాను అన్నపూర్ణాదేవిగా మనందరికీ కూడా దర్శనమిస్తున్నారు. భిక్షాందేహి కృపావలంబనగరి మాతాన్న పూర్ణేశ్వరి అని ఈ అన్నపూర్ణాదేవి యొక్క స్వభావం, ఈ మూర్తి స్వరూపం ఎందువల్ల మనం ఇలా అర్చన చేయాల్సి వస్తున్నది అంటే, అన్నం పరబ్రహ్మ స్వరూపం, సర్వ ప్రాణులకి ప్రతి ప్రాణం కలిగినటువంటి ప్రతి జీవికి కూడాను అన్నం అనేది ముఖ్యం, ఆహారం. అటువంటి ఆహారం తీసుకుంటేనే ఈ యొక్క శరీరాలు, ఈ యొక్క ఉపాధులన్నీ నిలబడతాయి. తద్వారా మనం మంచి కానీ చెడు కానీ ఏవైనా సరే సుఖ భోగభాగ్యాలు అనుభవించాలన్నప్పటికీ కూడాను ధర్మకార్యాలు చేయాలన్నా శరీరం అనేది ముఖ్యం. అటువంటి శరీరానికి మూలాధారమైనటువంటిది ఆహారం. ఆ ఆహారం యొక్క అధిపతి అన్నపూర్ణాదేవి, శివుడికి భిక్ష వేస్తున్నట్టుగా ఉండేటువంటి ఆ యొక్క స్వరూపంలో మనందరం కూడాను ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించినట్లయితే అన్నపానాదులకి అన్నం, దాహం, వాటర్, నీళ్లు ఇటువంటివన్నీ కూడాను అన్నానికి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడాను మనకి శీఘ్రంగా దొరికి వాటిని అనుభవించేటువంటి ఆయురారోగ్యాలు కూడా అమ్మవారు కలిగించి తద్వారా మనకి మన యొక్క శరీరాన్ని నిలబెట్టినందువల్ల మనం ధర్మకార్యాదులు చేయడానికి సంసిద్ధులవుతాం. కాబట్టి తద్వారా మనకి ఆయురారోగ్యాలు కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి అందరూ కూడాను అమ్మవారిని ఈ రోజున ఈ యొక్క అన్నపూర్ణాదేవిగా స్మరించి అమ్మవారి కృపకు పాత్రలు అవ్వవలసిందిగా విజ్ఞప్తి.